సరదాగా మొదలైన డ్రగ్స్ అలవాటు యువకుడి ప్రాణాలు తీసింది హైదరాబాద్ లో తొలి మరణం నమోదైంది డేంజర్ డ్రగ్స్ వాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కథే ఇది హైదరాబాద్కు చెందిన బీటెక్ విద్యార్థి డ్రగ్స్ కు బానిసై చనిపోయాడు డోస్ కు మించి డ్రగ్స్ తీసుకోవడంతో కోమాలోకి వెళ్లాడు వెంటనే తల్లిదండ్రులు నిమ్స్లో చేర్పించారు నాలుగు రోజులు డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ కోలుకోలేదు చికిత్స పొందుతూ చనిపోయాడు డ్రగ్స్ తీసుకోవడం వల్లే చనిపోయినట్లు పోలీసులు చెప్పారు నగరంలో డ్రగ్స్ తీసుకుని చనిపోయిన సంఘటన ఇదే తొలిసారి చనిపోయిన యువకుడు స్నేహితులతో కలిసి సరదాగా డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు గుర్తించారు అలా తరచుగా డ్రగ్స్ తీసుకుంటూ బానిసయ్యాడు గోవా వెళ్లి మరీ డ్రగ్స్ తీసుకునేవాడు మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాదులో అమ్ముతున్న యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా మృతి చెందిన యువకుడి విషయం వెలుగులోకి వచ్చింది ఈ డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి అనే వ్యక్తి ప్రధాన నిందితుడుగా గుర్తించారు పోలీసులు ఇతడు వేరే ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లోని పెడ్లర్స్ కమ్ముతున్నట్లుగా తేల్చారు పెడ్లర్స్ ఇక్కడ యువత టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు లక్ష్మీపతితో పాటు ప్రేమ్ ఉపాధ్యాయుని పెడ్లర్ గా గుర్తించారు పోలీసులు డిడి కాలనీ శివం రోడ్ లో ఉండే ఇరవై ఏడేళ్ల ప్రేమ్ ఉపాధ్యాయ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాడు ప్రేమ్ ఉపాధ్యాయ లోకల్ హై శివం రోడ్ కా రహనే వాళ్ళ ये एक कंटिन्यूस गोवा ट्रिप जाता था वहां पर एक लक्ष्मीपति के संपर्क में आया लक्ष्मीपति के संपर्क में आने के बाद जो प्रोसेस्ड ड्रग्स हैं जिनकी थोड़ी सी సెలెక్ట్ మార్కెట్ డిమాండ్ డ్రగ్స్ ప్రేమ్ ఇప్పుడు చనిపోయిన బీటెక్ విద్యార్థితో పాటు మరికొందరు విద్యార్థులు కలిసి నిత్యం గోవా వెళుతుంటారని పోలీసులు గుర్తించారు వీరంతా గ్రూప్లా ఏర్పడి మ్యూజిక్ పార్టీల పేరుతో గోవా వెళుతూ ఉంటారు అక్కడ రకరకాల సింథటిక్ డ్రగ్స్ ట్రై చేసి కొనుగోలు చేస్తూ ఉంటారు బీటెక్ స్టూడెంట్ గోవా వెళ్లి అక్కడ మాత్రమే డ్రగ్స్ తీసుకోవడంతో పాటు ఇక్కడకు తెచ్చి అమ్మేవాడని సమాచారం నల్లకుంటలో డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఎల్ఎస్డి హ్యాష్ ఆయిల్ డీఎంటీ సహా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్ ఉదయ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టైన డ్రగ్స్ బాధితుల్లో జీవన్ రెడ్డి నిఖిల్ రామకృష్ణ దీపక్ కుమార్ ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై మూడు మంది విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని పోలీసులు తేల్చారు ఇందులో కొంతమంది విద్యార్థులు డీజేలుగా పనిచేస్తున్నారు మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సెటిల్ అయ్యారు ఇంకా చాలా గ్యాంగ్లు ఉన్నాయని వాటిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు అధికారులు చెబుతున్నారు